ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ప్రధాని మోదీ ట్విట్టర్లో జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సీఎం జగన్కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు. జగన్ సుఖ సంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. రాయపూడిలో రైతుల ఆందోళనకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ధనుంజయ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. థ్యాంక్ యూ కిషోర్. వరుసగా నాలుగో రోజులు కూడా రైతులు భారీ ఎత్తున రాజధాని గ్రామాల్లో ఆందోళన చేస్తూనే ఉన్నారు. మొత్తం అన్ని 29 గ్రామాల్లో కూడా ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఎక్కడికక్కడ రైతులు తమ నిరసన వ్యక్తం చేస్తూ రోడ్లపై బయటాయించినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం కుటుంబాలతో సహా కూడా రైతులందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా కొన్ని చోట్ల కీలకంగా రాజధాని కోర్ ఏరియాలోని కొన్ని కీలకమైన ప్రాంతాలు తుండూరు, మందడం, అలాగే రాయపూడి తదితర ప్రాంతాల్లో మాత్రం రైతుల ఆందోళన తీవ్రతరమైందని చెప్పుకోవాలి. ప్రధానంగా సీడ్ యాక్సెస్ రహదారిపైన బైఠాయించినటువంటి రైతులందరూ కూడా తమ డిమాండ్లు నెరవేర్చాలి, మూడు రాజధానుల ఆలోచనను ఉపసంహరించుకోవాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రతి ఒక్కళ్ళు కూడా ప్లకార్డులు చేత పట్టుకుని నినాదాలు చేస్తున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మూడు రాజధానులనే ఆలోచన విరమించుకోవాలని చెప్పి కూడా రాజధాని రైతులంతా కూడా రాయపూడి సీడ్ యాక్సెస్ రోడ్డు ప్రధానంగా అన్ని ప్రాంతాలకి దారితీసేటువంటి మార్గంలోనే ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకు ఆందోళన దిగారు అర్ధనగ్నంగా? మీరు అర్ధనగ్నంగా అందంటే రాత్రి వచ్చిన కమిటీ చూసామండి, జీఎన్ రావు కమిటీ. ఆయన 29 గ్రామంలో పర్యటించి నేను 2000 మంది శాంపిల్ తీసుకున్నాను అన్నాడు. ఈ 2000 మంది శాంపిల్ ఎవరి దగ్గర తీసుకున్నాడు? మా ఫస్ట్ డిమాండ్, ఎవరు రైతులు ఎవరి దగ్గర ఆయన 2000 శాంపిల్ తీసుకొని నిన్న చెబుతాడు. మా గ్రామాల్లో ఒక పోటు కూడా పర్యటించలేదు ఈ జీఎన్ రావు కమిటీ అనేది. ఏ ఊర్లో అధికారులు తీసుకురాలేదు, లేదా ఏ ఊర్లో టెంట్లేసి మా యొక్క అభిప్రాయ సేకరణ చేయలేదు. అలాంటప్పుడు అతను ఎలా చెబుతాడు మేము రైతుల దగ్గర నుంచి 2000 శాంపిల్ తీసుకున్నానని ఆ జీఎన్ రావు కమిటీ ఎలా చెప్తాడు? ముందు కూడా నేను ఈ ప్రాంతానికి కలెక్టర్ గా పనిచేశాను, అప్పటి నుంచి కూడా ఈ ప్రాంతం నాకు పరిచయం ఉంది. రైతుల అభిప్రాయాలందరూ కూడా నాకు తెలిపారు, అభ్యంతరాలన్నీ కూడా స్వీకరించామని చెప్తున్నారు. మీరేమంటారు? ఆయన కలెక్టర్ ఎప్పుడు చేసాడండి? ఎప్పుడే చేసాడేమో, ఇప్పుడు చేయలేదు కదా. జీఎన్ రావు ఎప్పుడో చేసి ఉంటాడు, దానికి ఓకే, ఎప్పుడు చేసాడు అది. కానీ ఇప్పుడొచ్చి 33,000 ఎకరాలు ఆ రోజు అదే కలెక్టర్, ఆయన కలెక్టర్ గా చేశాడు కదండి, మొన్న మరి ఆయన పోయాక ఇంకో కలెక్టర్ వస్తాడు కదా, అదే కలెక్టర్ రైతులందరికీ గ్రామ గ్రామాన వచ్చి టెంట్లేసి ప్రతి గ్రామంలో కూర్చొని రెవెన్యూ డిపార్ట్మెంట్ మొత్తం వచ్చి ఏం చెప్పారు మాకు ఆ రోజు? మేము భూమి లేనంటే మీకు మీ రాజధాని 29 గ్రామాలు ఎలా డెవలప్ అవుతుంది అని ఒక పెద్ద మ్యాప్ చూపించారండి మాకు. మేము రైతులు, మాకు తెలియదు ఆ మ్యాప్లు కూడా. ఆ మ్యాప్లు తీసుకొచ్చి మీకు ఈ సిటీ వస్తుంది, మీకు ఈ సిటీ వస్తుంది, ఈ సిటీ వస్తుందని 9 సిటీలు చూపించారు మాకు. ఈ 9 సిటీలను చూసి ఓ మా పిల్లల భవిష్యత్తు, మా చిన్నపిల్లలు బాగుపడతారు, మనం ఇవాళ కష్టపడ్డా రేపు మన పిల్లలు డెవలప్ అవుతారని మేము ఈ ఆంధ్రప్రదేశ్ 5 కోట్ల మంది ఆంధ్రులకి ప్రాణ త్యాగాలు చేసి మా జీవనోపాధాన్ని కోల్పోయి మా భూములు త్యాగం చేసి ఇచ్చామండి వీళ్ళకి. ఇవాళ ఏం చెబుతాడు వచ్చి ఈ జీఎన్ రావు కమిటీ వచ్చి వరద ప్రాంతం అంటాడు? ఇక్కడ ఏ రోజైనా ఈ 5 సంవత్సరాల్లో వరదలు వచ్చినాయా? మొన్న మనం చూసామండి 8,000 క్యూసెకల్ నీళ్ళు వచ్చినాయి, గేట్లు మొత్తం మూసేశారు. దేనికి? ఏ నుంచి రాజధాని తీసేయాలని కులత లాన కక్ష కట్టి గేట్లన్నీ మూసేసి వరదను ముంచాలని చూశారు. కానీ డ్యాము లేచిపోయింది కానీ చుక్క నీరని ఈ రాయపూడి కానీ ఈ పరిసర ప్రాంతాల్లో వచ్చిందా? రాలేదు. మీ ఆందోళన ఇంకా ఎలా కొనసాగిస్తారు? వాస్తవంగా జీఎన్ రావు గారికి మేము ఒకటే ప్రశ్న అడుగుతున్నాం. జీఎన్ రావు గారు, మీరు సీల్డ్ కవర్ లో తీసుకొచ్చినటువంటి నివేదిక ముందుగానే అసెంబ్లీలో ఎలా లీక్ అయింది? జగన్ గారు ప్రభుత్వం ఇన్సైడ్ ట్రేడింగ్ అన్నారు, ఇది ఏమిటని మేము ప్రశ్నిస్తున్నాం. ముందుగానే మీకు ఎలా అసెంబ్లీలో తెలిసింది? మీరు కమిటీ, జీఎన్ రావు గారి కమిటీ ఏదైతే చెప్పిందో అదే ముందుగానే అసెంబ్లీలో ఎలా మీరు చెప్పారని మేము స్పష్టంగా అడుగుతున్నాం. రాజధాని రైతు కూలీల పరిస్థితి ఏంటి? రాజధాని కూలీల పరిస్థితి ఏంటి? మీ కమిటీలో కూలీలు ఎందుకు మర్చిపోయారు? రాయపూడిలో మీరు సందర్శించామంటున్నారు, ఎవరి దగ్గరకు వచ్చారు? రాయపూడిలో ఏమన్నా గ్రామ సభ నిర్వహించారా? గ్రామ సభ నిర్వహిస్తే ఆ రిపోర్ట్ ఏది దయచేసి ఒక్కసారి చూపండి. గ్రామ సభలు కాకుండా ఎవరింట్లోకి వచ్చి మీరు గ్రామ సభ పెట్టారు? ఎవరింట్లోకి వచ్చి మీరు 2000 మందిని కలిసామన్నారు? ఏది ఒక్క రిపోర్ట్ అన్నా మీడియాలో చూపించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. మీ రైతుల త్యాగాల్ని రాష్ట్ర ప్రజలందరూ గుర్తించలేదంటారా? గుర్తిస్తున్నారండి కొంతమంది, కానీ మన ముఖ్యమంత్రి గారు మాత్రం గుర్తించట్లేదండి. జీఎన్ రావు గారి కమిటీ అంటున్నారు, జీఎన్ రావు గారి కమిటీ మేల్స్ పెట్టమంటున్నారు. రాజధాని రైతులకి ఎవరికొచ్చండి చదువు? 75% చదువు రానలేదండి.
25% అని చదువుకుంది, మేల్చి ఎవరు పెడతారండి? చెప్పలేదా జిఎన్ రావు కమిటీకి? అసలు మమ్మల్ని ఎవరు అడగలేదండి. రాయపూడి వచ్చామని చెప్పారు, కృష్ణాపాలెం వచ్చామని చెప్పారు, అసలు ఎవరి దగ్గరకు వచ్చారు? ఇప్పుడు రాయపూడి వచ్చాం మాకు తెలిసింది కదండి, రాయపూడి వచ్చాం మా రైతుల దగ్గరకు వచ్చాం, మమ్మల్ని అడగాలి కదండి. మా దగ్గరికి ఎప్పుడు రాలేదండి. రెండు ఈ ప్రాంతంలో పర్యటించి 2000 మంది అభిప్రాయాలు తీసుకున్నా ఉన్నారు, మరి మీరేమి చెప్పలేదు అంటున్నారు సార్? ఇది అబద్ధ మాటలు, మీడియా సాక్షిగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం మేము. అయ్యా మీరు అబోలు పెడద్దు, వాళ్ళు కమిటీ వాళ్ళు ఏ 29 గ్రామాల్లో సార్, 29 గ్రామాల్లో ఒక్క రైతు దగ్గర రాలేదు, సలహా తీసుకోలేదు. అన్ని జిఎన్ రావు కమిటీ అనేది అన్ని అబద్ధాలు చెబుతున్నారు. ఇక ఇలా అది జగన్ కమిటీ అయిపోయిందండి, అది అబద్ధపు కమిటీ, రైతుల దగ్గర రాలేదు, మమ్మల్ని మోసం చేస్తున్నారు, చాలా ఇబ్బందికరంగా ఉంది. ఏ విధంగా తయారు చేస్తున్నారు? మా పాపం కొట్టుకుంటుంది, మా పాపం తగిలిద్ది, మా ఉసురు తగిలిద్ది, మా పిల్లల భవిష్యత్తు నాశనం అయిపోయింది. ఈ రోజున ఉన్న భూమి కూడా ల్యాండ్ పూల్ నుంచి ఇచ్చాం, ఇక్కడ మీ భూములు మీరు వెనక్కి ఇచ్చేస్తా ఉంటున్నారు, ఏ విధంగా ఇస్తారండి వెనక్కి? ప్రాంతంలో కూడా రాజ్భవన్ ఏర్పాటు చేస్తాం, చట్టసభలు ఇక్కడే ఉంటాయని చెప్తున్నారు కదా? ఏమండి రాజ్భవన్ చట్టసభలు, అసెంబ్లీలో సంవత్సరానికి 30 రోజులు 20 రోజులు అదే వర్క్ చేసుకునేది. ఏమండి అసెంబ్లీ వలన డెవలప్మెంట్ అవుతుందా? ఇవాళ మేము కోరుకున్నది ఒకటే. ఏమండి అది కూడా ఏమండి సార్, ఈ రోజు విశాఖపట్నంలో సెక్రటరియట్ అన్నారు వేసవి అసెంబ్లీ అంటున్నారు. వేసవిలో అంట సార్, వేసవిలో అంట ఎండలు ఎక్కువ ఉంటాయంట ఇక్కడ సార్. అసెంబ్లీలో ఏసీలు ఉండవా? అసెంబ్లీలో ఏసీలు ఉండవా? ఆంధ్ర రాష్ట్రం కాదు విశాఖపట్నం, అక్కడ ఎండలు ఉండవా? అది కేవలం అండి, అదే జగత్ కంత్రీ మాట్లాడి అది కేవలం అని చెప్పేసి ఈ రోజున వేసవి అసెంబ్లీ అక్కడ పెడతానని చెప్పారండి. ఈ రోజున అది ఒక ఇక్కడ ఏం చెప్పారండి అసెంబ్లీ పెడతా అన్నారు సార్, ఇక్కడ అసెంబ్లీ పేరుగా అన్నారు, ప్రజలందరూ ఆగ్రహం పొందుతారని. అక్కడ సెక్రటరియేట్ ఏ దురుద్దేశం లేకపోతే అక్కడ వేసవి అసెంబ్లీ కర్త ఎందుకని మేము ప్రశ్నిస్తున్నాం ఈరోజు జగన్ గారికి. అంటే ప్రభుత్వంలోని మంత్రులందరూ వేరు వేరు మాటలు మాట్లాడుతూ ఉన్నారు, దాని మీద మీ రైతుల అభిప్రాయం ఏంటి? వేరు వేరు మాటలు వాళ్ళు ప్రభుత్వంలో వాళ్ళు చెల్లుద్దండి, మా రైతులది ఒకటే మాట, మాకు అమరావతి రాజధానిలోనే అసెంబ్లీ ఉండాలా, సెక్రటరీలు ఉండాలా, రాజ్భవన్ ఉండాలా, అన్ని అమరావతిలో ఉండాలా. మాకు అట్లా చెప్పి మా దగ్గర పొలాలు తీసుకున్నారు, మీ స్వచ్ఛందంగా పొలాలు ఇచ్చాం, ప్రభుత్వం మారినప్పుడల్లా మమ్మల్ని ఆట ఆడుకుంటున్నారు. ఇట్లా ఎన్నాళ్ళు చేస్తారు ఈ పద్ధతి? మీకు మీరు ఎన్నాళ్ళని పట్టి చేస్తారు ఈ వర్ధన? మాకు అమరావతిలోనే అభివృద్ధి అంతా జరగాల, అమరావతి నుంచే పరిపాలన జరగాల, పరిపాలన వెడగొట్టొద్దు, అసెంబ్లీ ఉండాలా, సెక్రటరీలు ఉండాలా, రాజ్భవన్ ఉండాలా, అన్ని ఉండాలి అమరావతిలోనే. అదే మేము కోరుకుంటున్నాం. జై అమరావతి, జై అమరావతి. అంటే అమరావతి కాకుండా అన్ని ప్రాంతాలు సమ అభివృద్ధులు జరగాలని చెప్పి కోరుకుంటున్నారు కదా? ఏమంటారు నువ్వే ఉంటావమ్మా, ఏమంటారమ్మా? లేదయ్యా, మమ్మల్ని ఇట్ట బాధ పెడతాం బాగోలేదు, వాళ్ళెవ్వరూ లేరు, మాకు మాత్రం ఇక్కడ జరగాల్సిందే, డెవలప్మెంట్ రాజధాని మాకు కావాల్సిందే, పొలాలు ఇచ్చి అన్ని ఇచ్చి మేము సర్వం ఇచ్చి ఇవాళ ఈ రోడ్ల మీద పడే పరిస్థితి ఏంది అసలు? మా పిల్లలేంది, మేమేంది? ఆ ఏమన్నారా విజయసాయి రెడ్డి పిల్లలు పడుతున్నారా, బొత్త సత్యనారాయణ పిల్లలు పడుతున్నారా? అసలు వాళ్ళకి ఏ సంబంధం ముందేందో చెప్పలేదు కదా. ఇప్పుడు బాగుంటాయి అనుకునే ఇచ్చాం భవిష్యత్తులు దేశం కోసం, వాళ్ళు ఆయాలు ఏం చేస్తారు? ఇదంతా పనికిరాదని ముందే చెప్పచ్చుగా, ఇచ్చేవాళ్ళం కాదు కదా. ఇవాళ జగన్ గారు ఈ పని చేయటం మాకు పార్టీలతో సంబంధం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో 30,000 ఎకరాలు రాజధాని తీసుకుంటున్నాం, విజయవాడ గుంటూరు మధ్యలో ఉంది, అసెంబ్లీలో ఆయన ఒప్పుకుంటేనే కదా అసెంబ్లీ సమ్మతం తెలిపిన తర్వాతే కదా అన్ని మొదలు పెట్టింది, అన్ని తీసుకుని ఇదిగోండి వాళ్ళు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు హెచ్ఓడి క్వార్టర్లు అన్ని కట్టిన తర్వాత ఒక అసెంబ్లీనేమో అది కూడా అసెంబ్లీ కూడా తుళ్ళూరు అంటలేదు, రాయి అమరావతి అంటలేదండి. మరి అమరావతి ఏం పాపం చేసుకుందాం? ఆయన నోటేమిట అమరావతి కూడా అంటలా, కేవలం అసెంబ్లీ ఏమో తుళ్ళూరు అన్నారు. ఏది ముఖ్యమంత్రుల కార్య ఇళ్ళు ఇక్కడ అన్నారు, క్యాంపు అంతా వైజాగ్ అని చెప్పారు. మళ్ళీ అసెంబ్లీ వేసవకాల సమావేశాలు మళ్ళీ వైజాగ్ అని, అంటే మళ్ళీ వేసవకాల సమావేశాల కోసం మళ్ళీ వైజాగ్ లో కడతారు అసెంబ్లీ. ప్రజాధనం ఎంత వృధా? ఆల్రెడీ మొదలుపెట్టిన పనులు పూర్తి చేసి మీరు వాడుకుంటే 20 సంవత్సరాలు కాదు 40 సంవత్సరాలు మీరే ముఖ్యమంత్రిగా ఉంటారు కదండి. మీకోసే మీరు అట్ట 6 నెలల్లో మీరు ప్రమాణ స్వీకారం చేసిన రోజు ఏం చెప్పారు? నేను 6 నెలల్లో మంచి ముఖ్యమంత్రి అనిపించుకుంటాను, ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో నా ఫోటో పెట్టుకుంటాను అన్నారు. మీ ఫోటో పెట్టుకోవటం కాదండి బాబు, ఈ అమరావతిలో ప్రతి ఇంట్లో ఒక శవం లేసేటట్టు మీరు మీరు మీ మంత్రులు చేసే వ్యాఖ్యలు మీ ఫోటో పెట్టుకోవటం కాదు, మా ఇంట్లో మనుషులు పోయి మా ఫోటోలు పెట్టుకునే పరిస్థితి మీరు తీసుకొచ్చారు. మీ మంత్రుల చేత అన్ని మాటలు అనిపిస్తున్నారు. మా పిల్లలు మాకు కట్టిస్తారు, అంత బిల్డింగ్లు కట్టించి మాకు రాజధాని కావాలనే అందరూ ఇచ్చింది, మా పిల్లలు అందరూ చదువుకుంటున్నారు. రాజధాని కావాలనే కదండి మీకు కావాల్సింది.
మా రాజధాని కావాలండి. ఎందుకంటే మా రైతులందరూ ఇచ్చారండి పొలాలు, మా రైతులందరూ ఇచ్చారు. రాజధాని కావాలి మాకు, రాజధాని కావాలని ఇచ్చాం మాకు, మా పిల్లలు కావాలని, అందరూ చూడాలని. రాజధాని అవ్వాలనే మేము కూర్చుంది. మాకేమనంటే మాకు ఎట్ట జరిగింది, మా పిల్లలందరూ కాలేజీ ఇక్కడ బాగా కట్టిస్తాడు అనేది ఇచ్చింది మేము. ఏమనంటే మాకు ఎట్టా ఇప్పుడు మాకు చెయ్యాలి రాజధాని మాకు. మేము 30 సెంట్లు ఉంటే 30 సెంట్లు ఇచ్చాము రాజధానికి. అప్పుడు చంద్రబాబు అభివృద్ధి ఉంది, జగన్ వచ్చిన కాడికి ఏం అభివృద్ధి చేశాడు? ఇప్పుడే తడ కొట్టి కొంపడి పెడుతున్నాడు. ఇప్పుడైనా అసలు రాజధాని లేకుండా చేస్తున్నాడు. మా రాజధాని అడ్డం పెట్టుకుని ఆయన ఓట్లు గెలుచుకున్నాడు, కేంద్రం దగ్గర కోట్లు డబ్బులు తెచ్చుకున్నాడు. ఇప్పుడు ఇవన్నీ ఏంటి? ఇప్పుడు మాకు రాజధాని లేకుండా చేస్తున్నాడు, మరి కోట్లు డబ్బులు ఈ రాజధాని అడ్డం పెట్టుకుని ఎందుకు గెలిచాడు ముందర ముఖ్యమంత్రి? మీరు ఏం నమ్మిచ్చారు మీరు రాజధానికి భూములు? ఏమి నమ్మిచ్చారు మీరు భూములు రాజధానికి? భూములే ఇచ్చాము. ఆ రోజు రాష్ట్రం విడిపోయినప్పుడు మనకంటే ఒక రాజధాని కావాలి కదా. వాళ్ళందరూ నివేదికలు వేసుకొని అన్ని విధాల వచ్చి ఇక్కడ రాజధాని పెడితే బాగుంటుందని అంటేనే మమ్మల్ని అడిగి మళ్ళీ వచ్చి అడిగితేనే కదా. మేము చంద్రబాబు నాయుడు ఇళ్ళని ఇవ్వలేదండి. ఏపీ రాజధాని. ఇప్పుడు మనం ఏమని చెప్పుకుంటున్నాం, భారతదేశ రాజధాని అంటే ఢిల్లీ అని చెప్పుకుంటున్నాం. అలాగనే కదా, మనకంటూ గుర్తింపు ఉండింది. ఎక్కడో పెట్టలేదు, ఇక్కడికి వచ్చి పెడతానన్నారని ఇచ్చాము, లేదా ఈయన ముంచుతానని చెప్పలేదు కదా. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ అన్నాడు, మీరు ఇవ్వండి 30,000 ఎకరాలు అవసరం అవుతుందని ఆయన చెప్పాడు. ఇప్పుడు మళ్ళీ లైవ్ అయితే చూపిమంటారా మిమ్మల్ని? ఆ రోజు ఒప్పుకున్నారు కదా. ఇప్పుడు కూడా మీరు మేనిఫెస్టో ఎలక్షన్ ముందు ఏం చెప్పారు? రాజధాని నేను తీర్చిదిద్దానన్నారు. కానీ 6 నెలలు అయిందండి, కనీసం ఏం పెట్టారో చెప్పండి. ఏం పెట్టారన్నారు? శ్మశానం అన్నారు. ఏంది శ్మశానం అన్నారు? నేను చూపిమంటారా? మాది లంక భూములు అండి. మాది మాది ఎకరం ఉన్నది, 4 అన్నదమ్ములు. అందరికి ఇచ్చేసాము. కానీ మా భవిష్యత్తు కొరకు మేము ఇవ్వలేదండి. మా పిల్లల భవిష్యత్తు బాగుంటది, లేదన్నా డెవలప్మెంట్ జరిగితే మా పిల్లలు కూడా ఇలాగా మేము పొలం పనులు చేసినట్టుగా చేయకూడదు, ఉద్యోగాలు చేయాలన్న ఆలోచనతో మేము ఇచ్చాము. కానీ ఇలా చేస్తారు, 3 రాజధానులుగా ప్రకటిస్తారు, లేదా ఇంకా ఏ రాజు చేస్తారని ఇవ్వలేదండి భూమి. ఎందుకంటే మా పిల్లల భవిష్యత్తు బాగుంటుందని ఇచ్చాము. మా పిల్లల భవిష్యత్తు కోసం మేము ఇప్పుడు 3 రాజధానులు అంగీకరించము. ఎందుకంటే మాకు ఇక్కడ ఏపీ రాజధానిగా ప్రకటించి సగం బడ పనులు అయిపోయినాయి అన్ని. అదే ఏదన్నా ఉంటే ఇక్కడ డెవలప్మెంట్ చేసి ఇవ్వమనండి. సగం బడ అయిపోయినాయి కదా, ఎంతో ఖర్చు పెట్టి ఉన్నారు కదా, ఆ ఖర్చు అనేది ఇక్కడ తగ్గించమని చెప్పండి జగన్ గారికి. ఇది మా డిమాండ్ అండి. కులాలతో మతాలతో రెచ్చగొట్టారు, కుదిరిపోయేటప్పటికి ఇప్పుడు ప్రాంతాలతో రెచ్చగొడుతున్నారు. నిజంగా మీకు వైజాగ్ లో కర్నూలులో పెట్టుబడి అంత పెట్టుబడులే ఉంటాయి, ఎందుకు 33,000 ఎకరాలు ఇక్కడ ఇచ్చారు? ఇక్కడ డెవలప్ చేసి చూపించండి. ఎక్కడో వైజాగ్ లో నీకు ఎందుకు? ఇక్కడ మేము ఇంత కష్టపడి ఇచ్చి రోడ్లకు ధర్నాలు చేసి 1,000 ఎకరాలు ఇచ్చామే, అవన్నీ ఎందుకు? నీకు అంత డెవలప్మెంటే చేయగలిగితే నువ్వు ఇక్కడ చేసి చూపించు. డెవలప్మెంటే కదా మేము కోరుకుంటుంది. చిన్నారులు సహా, మొత్తం చిన్నారులు కూడా పాఠశాలకు వెళ్లకుండా ఇక్కడంతా ఆందోళన చేసినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. వికేంద్రీకరణ పెరిగి అభివృద్ధిలో జరగాలి కానీ పాలనలో కాదంటూ కూడా వాళ్ళు పాఠశాల సైతం మానేసి చిన్నారులు ఇక్కడ ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి మొత్తం అన్ని ప్రాంతాలకు చెందినటువంటి, రాజధాని నగరంలోని అన్ని ప్రాంతాలకు సంబంధించినటువంటి వారంతా కూడా ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి మొత్తం ఇక్కడ ఇంకా కొనసాగిస్తాం, ఇదే ఆందోళన తమ ఆందోళన ఇంకా కొనసాగుతుందని చెప్పి కూడా రాజధాని ప్రాంత రైతులంతా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. కార్పొరేషన్ బీనాతో కలిసి ధనుంజయ్, ఈటీవీ న్యూస్ అమరావతి, ఓటు స్టూడియో.